7 రూపాయల దగ్గర ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ డీజిల్ పెట్రోల్ పైన 5.5% తగ్గించారు. ఢిల్లీ పెట్రోల్ పైన 6.07 రూపాయలు, డీజిల్ పైన 11.75 రూపాయలు తగ్గించారు. రాజస్థాన్ కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ మేరకు వ్యాట్ తగ్గించారు. ఈ విధంగా కేంద్రం చేసిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గించి ఎవరైతే కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళకు సహకరించడం కోసం ప్రయత్నాలు చేశాయి. మీరేం చేశారు, ఎందుకు చేయరు? అంటే అధికారం ఉంది కదా అని బాదుడే బాదుడు పెట్టుకుంటే చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఎక్కడుంది జగన్ రెడ్డి సమాధానం చెప్పని అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నా? ఇది చెత్త పరిపాలన కాకపోతే ఏ పరిపాలన అడుగుతున్నా? డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే ఇండస్ట్రీస్కి ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. ప్రతి ఒక్క వస్తువు ఉత్పత్తి చేయడానికి కాస్ట్ పెరుగుతుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యవసాయ రంగం అందరూ కూడా ట్రాక్టర్లు వాడతారు, హార్వెస్టర్స్ వాడతారు. మొన్నే నేను కుప్పానికి వెళ్ళాను. ఒక హార్వెస్టర్కి 1.5 ఎకరా గంటకు 900 రూపాయలు, అది 3 గంటలు 4 గంటలు పడతా ఉంది. అంటే 3600 రూపాయలు ఒక హార్వెస్టర్కి హార్వెస్టింగ్ 1 ఎకరాకి సరిపోయింది. కడా నేను అడిగాను నీకేం మిగులుతుందని అడిగాను. నేను అప్పు తీసుకొచ్చి పెట్టాను ఆపరేషన్లో, ఇప్పుడు నాకేం మిగిలే పరిస్థితి లేదు, అప్పు మిగులుతుందని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఒక రైతు. ఈరోజు నువ్వు చేసిన పనికి వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చావు. దీనివల్ల విపరీతంగా పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు, ఎక్కడికక్కడ పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇది కాకుండా కొన్ని లక్షలాది మంది తెల్లవారు నిద్ర లేస్తే, కోట్ల మంది నిద్ర లేస్తే ఆఫీసు పోవడం కానీ ప్రయాణాలు చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. అందరి మీద పెను భారం అవుతుంది. ఒక పక్క ఇది, ఇంకొక పక్క రోడ్లు అధ్వానమైన పరిస్థితి. రోడ్డు మీదకి వెళితే ఇంకా తిరిగి వస్తామో లేదో చెప్పలేం. బాడీ అంతా కూడా, శరీరం అంతా హూనమైపోతుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏవైతే వెహికల్స్ ఉన్నా ఆ వెహికల్స్ అన్నీ కూడా తొందరలో రిపేర్లు వచ్చి అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. కనీసం ట్రావెలింగ్ కూడా సుజావుగా జరగదు. 1 గంటలో చేసే ప్రయాణం 5-6 గంటలు పడుతుంది. అంటే ఇంత అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చిన మిమ్మల్ని ఏమనాలి? 2.5 సంవత్సరాల్లో ఒక పక్క విధ్వంసం, ఇంకొక పక్క ప్రజలపైన బాధుడే బాధుడు. కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే ఇవన్నీ ఇష్టానుసారంగా చేసి దీనిపైన మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు తగ్గించి తీరాలి, ఇది మీ జాగీరు కాదు. మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడాలని అధికారం ఇచ్చారు. అయితే రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, దుర్వినియోగం చేస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాడు. నేను అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, రాజ్యాంగ వ్యవస్థల్ని మనం కాపాడుకుంటే అవి మన కుటుంబాన్ని కాపాడతాయి. ఈరోజు ఇతను చేసే పని ఏంటి? అడిగిన వాళ్ళపైన దాడులు చేయడం, అడిగి ఏదైనా వ్యవస్థలు ఉంటే ఆ వ్యవస్థల్ని దాడి చేయడం, ఒక పక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని మిస్యూజ్ చేయడం, ఇంకొక పక్క ఐఏఎస్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేయించడం, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇంకొక పక్క ప్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరన్నా రాస్తే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను కూడా వేధిస్తూ రాయాలంటే భయపడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకొక పక్క జుడిషియరీని కూడా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా కామన్ మ్యాన్కి ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి, అదే మారిగా ఎక్కడికక్కడ ప్రాథమిక హక్కుల్నే కాకుండా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరిని ఎంపవర్ చేయడానికి ఉపయోగపడే వ్యవస్థలు ఇవన్నీ. అలాంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి ఇష్ట ప్రకారం చేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తున్నారు, ఈరోజు ఎవ్రీడే వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా, ఈరోజు
కాజా టోల్గేట్లో 50 కేజీల గంజాయి విశాఖపట్నం నుంచి చెన్నైకి పోతా అని పట్టుకున్నారు. కెన్ యూ ఆన్సర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు మా ఆఫీస్ మీద దాడి చేయించావు? మీ మనుషులు పంపించి, పోలీసులు పంపించి ఆఫీస్ మీద దాడి చేయించావు, మా వాళ్ళని వేధించావు. నిన్న మొన్న నేను చూస్తే మొత్తం ఏజెన్సీ ఏరియా అంతా మెషిన్స్ తీసి కట్ చేస్తున్నారు గంజాయి మెషిన్లు. అంటే మొత్తం ఏజెన్సీ ఏరియా అంతా గంజాయి ఉంది. ఆ గంజాయి అంతా వస్తే ఏమైపోతామండి మనం? మీకు బాధ్యత లేదా? మీకు బాధ అనిపించలేదా? సిగ్గు అనిపించలేదా? మేము చెప్పే వరకు ఎందుకు నిద్రపోయారు? యు ఆన్సర్ దిస్. ఎక్కడున్నాడు ఈ తుగ్లక్ జగన్ రెడ్డి? ఎందుకు నోరు విప్పవు? అంటే నీకు అది సమస్య కాదా? నీకు అంటే అందరినీ బాధ పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందడమే నీ ఆనందమా? ఈరోజు మనం చూస్తున్నాం ఎంత దుర్మార్గం అండి అమరావతి రైతాంగం. 700 రోజులు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు, ఆందోళన చేశారు, అవమానాలు చేశారు. ఆడబిడ్డలైతే ఇష్టానుసారంగా పోలీసులు దాన్ని చెప్పడానికి కూడా అనువు కాకుండా చేశారు. ఎక్కడ కూడా దృఢ సంకల్పంతో ముందుకు పోయారు. ఈరోజు పాదయాత్ర పెట్టారు. పాదయాత్ర పెడితే వాళ్ళు పెట్టింది కూడా న్యాయస్థానం టు దేవస్థానం. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళుతున్నారు దేవుణ్ణి కూడా ప్రార్థించడానికి. కనీసం దేవుడైనా కరుణించి మాకు న్యాయం చేయాలని మొక్కుకోవడానికి ఈరోజు వాళ్ళు బయలుదేరితే రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందించి బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతున్నారు. మీకు ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చేదా? రాదు.